Garuda Express, an international courier service. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ స్టేజ్ మీద ఉండటానికి ముఖ్య కారణం నాకు హరీష్. థ్యాంక్స్ అన్నయ్య. ఎందుకంటే హరీష్ రైటర్గా నన్ను ఎస్విసి కాంపౌండ్లోకి తీసుకురాకపోయి ఉంటే నేను డైరెక్టర్ అయ్యేవాడిని కాదు. శతమానం భూత అనే స్క్రిప్ట్ రాజుగారికి చెప్పి ఓకే చేయించుకుని ఈరోజు ఒక డైరెక్టర్గా వీళ్ళందరి మధ్యన కూర్చున్న అర్హత నాకు వచ్చేది కాదు. థ్యాంక్స్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. రాజుగారి గురించి ఏం చెప్పాలండి? మామూలుగా ఒక సినిమా చేస్తే ప్రొడ్యూసరు దానివల్ల 100 కుటుంబాల పైన బతుకుతాయంటారు. 25 సినిమాలు చేశారంటే ఎన్ని వందల కుటుంబాలను ఆయన పోషించి ఉంటారు. సో నిజంగా ఇందాక ఆయన అన్నట్టు, సార్ మీరు డైరెక్షన్ చేయాలి అంటే ఇంకో 50 పరిచయం చేసేసిన తర్వాత ఇంక నేను ఎవరిని పరిచయం చేయను అనుకున్న తర్వాత చేయండి సార్, దానికి స్క్రిప్ట్ వర్క్ మేమందరం కలిసి చేస్తాం. ఇక డీజే గురించి చెప్పాలంటే నాకు ఇది ఫస్ట్ అన్నదే ఉన్నప్పుడు పాయింట్ తెలుసు. అనే ట్రైలర్ చూశాక ఇక్కడ ఉన్నందుకు ఆనందంగా ఉంది, స్క్రిప్ట్ వర్క్ చేయలేనందుకు బాధగా ఉంది. సో రైటర్గా ఉండుంటే ఈ సినిమా కూడా చాలా బాగుండేదేమో అనిపించింది. ఇంక మా రాజుగారు ఎప్పుడు సిక్సర్ సిక్సర్ అంటూ ఉంటారు. నిన్న క్రికెట్ మ్యాచ్ చూస్తుంటే లాస్ట్ ఓవర్లో 3 సిక్స్లు కొట్టారు. నాకు ఫస్ట్ సిక్స్ బన్నీ గారితో తీసిన ఆర్య గుర్తొచ్చింది, రెండో సిక్స్ పరుగు, మూడో సిక్స్ డీజే. మళ్ళీ సేమ్ 3 సిక్స్లు నాకు హరీష్ మీద గుర్తొచ్చిందండి. ఎందుకంటే మెగా కాంపౌండ్లో ఫస్ట్ గబ్బర్ సింగ్ సిక్స్, నెక్స్ట్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ 6, నెక్స్ట్ డీజే 6. ఇంకా రాజుగారికి ఈ సంవత్సరమే ఫస్ట్ శతమానుభూతి 6, నెక్స్ట్ నేల్ లోకల్ 6, నెక్స్ట్ డీజే 6. సో హ్యాట్రిక్ కంప్లీట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ నన్ను ఎంకరేజ్ చేసిన రాజుగారికి, మా శిరీష్ గారికి, ఎస్విసి టీం అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.